రాష్ట్ర వ్యాప్తంగా 104 108 అధునాతన అంబులెన్స్లను ఒకసారి ప్రారంభించుకోవడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 104 108 అధునాతన అంబులెన్స్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి వర్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఇది ఒక సరికొత్త అధ్యాయమని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారని అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 1088 వాహనాలు 104 108 అధునాతన అంబులెన్స్ లను బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడలో ప్రారంభించిన సంగతిని మంత్రి గుర్తు చేశారు. ఈ రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా చేసినటువంటి కార్యక్రమం మరి ఈ రోజు మన ప్రీతమ జిల్లా కలెక్టర్ నివాస్ గారి ఆధ్వర్యంలో మన గౌరవ కళాశ శాసన సభ్యులు అప్పలరాజు గారు నేను ఇతర వైద్యాధికారులు డిఎంఐతో గారు అందరూ కలిసి ఇవాళ శ్రీకాకుళంలో లాంచ్ చేయడం జరిగింది. మరి ప్రజలకి అత్యంత ప్రయోజనకరమైనటువంటి 108 104 సేవలు మరి ఆధునిక ఇది కూడా మరి ప్రజలకి ఆనాటి రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిగా ఉన్నటువంటి 104 108 వాహనాలని పెద్ద ఎత్తున 1088 వాహనాలని నిన్ననే లాంచ్ చేయడం జరిగింది విజయవాడలో. నా అదృష్టం నిన్న సీఎం గారితో పాటు నేను కూడా దానికి హాజరై ఈ రాష్ట్ర ప్రజలకి వైద్య సేవలు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా చేసినటువంటి ఈ కార్యక్రమం